చెప్పేది నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఆ నంబర్ నుంచి మళ్ళీ సెల్ కాల్ వస్తుంది, అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసిన వెంటనే దిగి వాడిని ముక్కలు ముక్కలుగా నరకండి. ఒకవేళ వాడు నాకు తెలిసిన వాడైనా, తెలిసిన మొహమైనా, నా కూడా చూసిన వాడైనా సరే మీరు ఆలోచించకండి, వాడిని ముక్కలు ముక్కలుగా నరకండి. ఎవడన్నా వాడి బాడీని చూస్తే ఉచ్చపోసుకోవాలి, అర్థమైందా? ఈ హత్య చేయబోయాడు పెద్ద లెవెల్లో ఫేమస్ అవుతాడు, ఎవడికి అదృష్టం దక్కబోతుందో. అందరూ రెడీగా ఉండండి. వాడిని ఆ ఊర్లో లేపేయడం చాలా కష్టం, ఒక మంచి ఛాన్స్ వచ్చింది. వాడు మళ్ళీ చూడడానికి వైజాగ్ వచ్చాడు. వైజాగ్ బట్టర్ వాడు దాటకూడదు, అర్థమైందా? ఆడి ఫోటో పంపండి. ఎంత ధైర్యం నీకు? ఆంధ్రానే గడగడలాడించే వాడిని వేసేద్దాం అనుకున్నావా? దానికి మళ్ళీ ఆ మల్లిగాడు సపోర్టా? మొత్తానికి చంపినోడు కాకుండా చంపమన్నోడు ఇరుక్కున్నాడు. సరేరా, అలాగేలే, నేను చెప్పేస్తా. ఇలా చూడండి రా, నిన్న మన వాళ్ళని కొట్టి మల్లిగాని తీసుకువెళ్ళింది వీడే. రేయ్, ఎవరు రాడు? ఇప్పుడే కుమార్ చెప్పాడు రా, పేరు స్టాలిన్, ఊరు అన్నవరం. ఊర్లో వీడికి ఎమ్మెల్యేకి కేబుల్ టీవీ గొడవ అంట. వీడిని చంపడానికి వెళ్ళిన మళ్ళీ సహాయం చేసి వచ్చాడు. వాడికి థ్యాంక్స్ చెప్పడానికి వీడు తిరిగి వచ్చాడు. రేయ్, ఫోన్ చూపించు. ఉండన్నా, లోడ్ అవుతుంది. అదే స్ట్రైట్ గా వస్తున్నాడుగా, చూసుకుందాం. ఓ, కేబుల్ కనెక్షనా? మొత్తం కేబుల్స్ కట్ చేసేస్తాను చూడు. సార్, సీట్ బెల్ట్ వేసుకోరా. డ్రైవ్ చేసేటప్పుడు పెట్టుకుంటా సార్. అవసరం అవుతుంది, వేసుకో. హలో, అందరూ జాగ్రత్తగా వినండి. ఆ పిసిఓలోంచి మళ్ళీ సెల్కు ఫోన్ చేసేవాడే మనకు కావాల్సింది. నేను హార్న్ కొడుతూనే ఉంటాను, మీరందరూ వచ్చి బాగా వాయించాలి. రచ్చ రచ్చ చేసేస్తాం. చేస్తామన్నా చేస్తాం. కాదు, ఎవరో లేడీ మాట్లాడుతోంది. కాదు, అశోక్ పీసీఓ నుంచి కలుస్తుంది. Thank you.
మళ్ళీ చెల్లెలు. అన్నయ్య, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా మమ్మల్ని చూసారా? మీకు గుర్తుందా, ఒకరోజు రాష్ట్రాన్ని కుదిపేసింది. సరిగ్గా చూడండి అన్నయ్య. అందరి జీవితాల్లోనూ ఒక శత్రు ఉంటాడు. తన్నెప్పుడు కలుసుకోవాలో మనమే నిర్ణయించుకుంటాం. కానీ పవిత్ర శత్రువు తన కళ్ళోనే దాగున్నాడు. మా ఇంటి పక్కన ఒక కుక్క పిల్లల్ని పెట్టింది. మా ఇంటి పక్కన ఒక కుక్క 10 పిల్లల్ని పెట్టిందండి. ఆ పిల్లలు చాలా అందంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఒక్కొక్క పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. అందులో ఒక కుక్క పిల్ల రోడ్లో అటో ఇటో తిరుగుతూ ఉండింది. అది బండి కింద పడుతుందేమోనని నేను తాత వెళ్ళి చూసాము. దాన్ని ఎత్తుకుంటూ మా తాతను అడిగాను, ఏం తాత అన్నింటినీ తీసుకెళ్లిన వారు దీని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారే? దానికి మా తాత అన్నారు, తీసుకెళ్లవన్నీ మగపిల్లలమ్మా, ఇది ఆడపిల్ల, అందుకే వదిలేశారు. అప్పుడు నేను అడిగాను, అన్ని మగపిల్లలే కానీ ఒక ఆడపిల్లే కదా? అలా అని. అందుకు ఆయన అన్నారు, మగపిల్లలంతా ఇల్లు చూసుకుంటారమ్మా, ఆడపిల్లలంతా వీధిలో తిరుగుతారని. అలాంటి ఒక ఆడపిల్లని నేను తీసుకొచ్చి పెంచాను, ట్రైనింగ్ ఇచ్చాను. తీసుకెళ్లిన మగపిల్లలన్నీ ఇంటినే చూసుకుంటున్నాయి, కానీ నేను తీసుకొచ్చిన ఆడ కుక్క ఈ ఊరినే కాపాడుతుంది. మీరు కూడా చూస్తుంటారు పోయిన వారం వచ్చిన మ్యాగజైన్ లో, అది నా కుక్కే. సో అమ్మాయిలు కుక్కలు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళకి తీసిపోరు. ఆడ మగ సమానం, సేమ్ పవర్. ఏనా, ఓకేనా? సూపర్ పవిత్ర, ఇంత బోల్డ్ గా మాట్లాడుతున్నావు. నీ లైఫ్ లో ప్లాన్ ఏంటి? ఏం చదవాలనుకుంటున్నావు? వాట్ నెక్స్ట్? ఐ వాంట్ టు బికమ్ ఎ లాయర్. క్రిమినల్ లాయర్? అమ్మడో, ఫిజిక్స్ లో సెంటర్ తీసుకున్నావు, తెలుగు హిందీ ఇంగ్లీష్ అంతా ఓకే, ఫిజిక్స్ లో సెంటర్ తీసుకోవడం చాలా కష్టం. సైంటిస్ట్ అవుతాను, నాసాకి వెళ్తాను చెప్తావు అనుకుంటే లాయర్ అవుతానంటావేంటి? దేశమే నాశనం అయిపోతున్నప్పుడు నేను నాసాకి వెళ్ళి ఏం చేస్తాను? ప్రభుత్వం బాగాలేదు, ప్రభుత్వ అధికారులు సరిగా లేరనంటే ఎలా అన్నా? ఇది మనూరు, మనమే దిగి బాగు చేసుకోవాలి కదా, అందుకోసమే. దానికి లాయర్కు ఏంటమ్మా సంబంధం? సింపుల్ అన్నా, ఇక్కడ చట్టం న్యాయం సరిగా ఉంటేనే ఊరు బాగుపడుతుంది. అర్థం కాలేదా? శిక్షలు కఠినంగా మారాలి. ఆ దేశానికి వెళ్తే ఇలా చేయలేము, అయ్యో ఈ దేశానికి వస్తే ఇలా చేయలేము అంటూ విదేశాల గురించి గొప్పగా చెప్తున్నాం. ఏ, అక్కడ చట్టం కరోనాతో కొడుతోంది. అమ్మాయిని రేప్ చేస్తే నడి రోడ్డు మీద నిలబెట్టి తల తీస్తారు. కానీ ఇక్కడ అలాంటి వాడి ఒక వేలని కూడా మనం తీయలేకపోతున్నాం. శిక్షనివ్వడం మాత్రమే దేవుని పని. ఆ మనిషి మారకుండా, పేరు మారకుండా, ఏ అతని ఇన్షియల్ కూడా మారకుండా శిక్ష పడేలా చేయడమే ఒక లాయర్ యొక్క పని. ఇక్కడ దోషుల కంటే నిర్దోషులకే శిక్షలు ఎక్కువగా పడుతున్నాయి. ఇకపై తప్పు చేసిన వాడికే సరైన శిక్ష పడాలి. ఇంత వయసులో ఇంత కోపమా? మీకు ఇది అవసరమా? నా కోపం నిజం చూస్తేనే మీకంతా కొత్తగా అనిపిస్తుంది కదూ. మరుండదా? మీ కోపానంతా మ్యూజియం లో పెట్టేసి చాలా ఏళ్ళు అయిపోయాయి, ఎక్కడ చూపిస్తున్నారు? రోడ్లో కష్టపడి సిలిండర్ తీసుకునే వారి మీద, చెత్తను లాక్కొని వెళ్లే వారి మీద హారన్ కొట్టి చూపిస్తున్నారు. మహా అయితే వాట్సాప్ లో స్టేటస్ వేసి ముగించేస్తున్నారు కదా మీ కోపాన్ని. అది సరే, మీ కోపం ఏం చేయబోతోంది? ఖచ్చితంగా చేస్తుందన్నా. నన్ను ప్రతిరోజు పడుకొని ఇవ్వకుండా దయ్యంలాగా వెంటాడి మెగా సీరియల్ లాగా సాగిపోతున్న చాలా కేసులు ఉన్నాయి. నన్ను వదిలితే రేపే వాదించేస్తాను. అంత కసి ఈ వకీల్ కోర్టు వేసుకోవడానికి? ఏమ్మా, ఇప్పుడే కదా నువ్వు ఇంటర్ పూర్తి చేసావు, ఎన్నో సంవత్సరాలు ఉంది కోర్టు వేసుకోవడానికి. మరి ఈ కేసుకు కావాల్సిన సాక్షులు ఆధారాలు ఎక్కడి నుంచి తెస్తావు, ఎలా సంపాదిస్తావు? ఏనా, మీరంతా ఉన్నప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి? సరే చెప్పండి, మొత్తం ఎన్ని పత్రికలు ఉన్నాయి? 230 ఉంటాయి. ఈ 230 పత్రికల్లో ఒకే వార్తని ఒకేలా రాయట్లేదే, ఒక్కొక్కరు ఒక్కో కథలా చెప్తున్నారు. అది చాలు కదా, అన్ని విషయాలు అన్ని పాయింట్స్ బండల్ బండల్ గా కలెక్ట్ చేసి పెట్టుకున్నానన్నా. ఏ కేసులు? ఉంటాయన్నా 100 కేసులు. అందులో 4 ముఖ్యమైన కేసులు మాత్రం చెప్పు చాలు. మినిస్టర్ పిల్లలు చేసిన గ్యాంగ్ రేప్, మన రాష్ట్రంలోని ఒక ప్రముఖమైన కాలేజ్ క్లాస్ రూమ్ లో 6 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్న కేస్, కలియుగ శృంగార స్వాములైన మర్మ ఆశ్రమ కేస్. ఆ 4 కేసులు ఎవరో తెలుసా? దానికన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా ముఖ్యం. ఈ కేసులన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో తెలుసా? ది అశోక్ మిత్రన్, నెంబర్ 1 క్రిమినల్ లాయర్. ఇలాగే బిల్డప్ ఇచ్చి ఎదుటి వారిని మాట్లాడినివ్వరు కదా, కొద్దిగా పైకొస్తే అణిచి తొక్కేయాలని చూస్తారు కదా. అశోక్ మిత్రన్ వాడు అడ్వకేట్ అయినా, స్వాములకు సాంబ్రాణి వేసేవాడు, మినిస్టర్ ఇంట్లో టాయిలెట్ కడిగేవాడంతా లాయర్. మనమే ఇదంతా మార్చేసాం, దీన్ని సరిగ్గా మళ్ళీ మనమే మార్చాలి. రేయ్, చిన్న పిల్ల ఎలా మాట్లాడుతుందో చూడు. ముద్దు పెట్టి నాగలి పట్టి శ్రమించే రైతులం మేము, రక్తం చింది యుద్ధం చేసే సైనికులం మేము. మమ్మల్ని పొగిడినంత మాత్రాన మేము వీధి దేవతలం కాము, ఏం జరిగినా నీతిని కాపాడే న్యాయ దేవతలం మేము. తప్పు చేసిన వాడిని శిక్షించడానికే వాదిస్తాం, పాపాత్మల్ని పాతి పెడతాం మా పాదాల కింద. నీతి దేవతని కాపాడటం కోసమే నల్లకోట కవచం కావాలి. నల్లకోట వేసుకున్న వారే నా సైన్యం, ఇకపై నలుపై నా చిహ్నం.